Hi friends, welcome to our Rainbows in Telugu channel. So today's recipe, very health rich fiber recipe. So then calcium ingredients, egg, soya chunks boiled, puttiga boil chesukodandi, chopped onions, tomatoes, chopped carrot, ginger garlic paste, masala, dhaniyala powder and boiled potatoes. ఏంటంటే ఎక్కువ ఎక్కువ వెజిటేబుల్ లేనప్పుడు సడన్గా కొన్ని కొన్ని ఉన్నప్పుడు వాటితోనే మంచి కర్రీ చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. ఏంటంటే ఎగ్ అనేది మనకి హెల్త్కి మంచిదే, అట్ ద సేమ్ టైం సోయా చంక్స్ మోర్ ఫైబర్ ఫుడ్, అట్ ద సేమ్ టైం హెల్త్కి చాలా మంచిది. సో దాంతో ఎలా మనము చిన్న చిన్న అంటే కొన్ని కొన్ని కూరగాయలతో ఏ విధంగా మనము డిషెస్ తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాం. ముందుగానే దీనికి కాల్చిన పోపు దినుసులు, ఎండుమిర్చి అన్నీ వేసేసేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటన్నీ వేసుకుందాం. ఇవి ఏంటంటే దాంట్లో వాటర్ కంటెంట్, ఆనియన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అనేది కొంచెం మీడియంగా వెళ్ళేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది డ్రై రెసిపీ, అట్ ది సేమ్ టైం చపాతీలోకి రైస్లోకి కొంచెం సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తే చాలు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ మొత్తం కూడా వేసేసుకుందాం. ఏంటంటే సడన్గా మనము ఒక రెసిపీ చేస్తున్నాం, చపాతీ చేస్తున్నామంటే కూరగాయలు ఉండాలి. అంటే ఒక ఐటమే ఉందంటే ఓకే, లేదు అన్ని ఐటమ్స్లో కొన్ని కొన్ని ఉన్నాయంటే ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోవచ్చు. సో వీటిని బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. సో వీటన్నిటి కూడా బాగా మిక్స్ చేసేసేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. సో ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం మెత్తగా అయిపోయాయి కదా, మన టమాటోని కూడా ఇలా స్మాష్ చేసేసుకుందాం. దీని తర్వాత మనం చాప్డ్ క్యారెట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. క్యారెట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడు కట్ చేసుకునే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా కట్ చేసుకోండి, ఆ డిష్కి స్ట్రక్చరే డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా వేయించుకున్నాం కదా, కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేస్తే ఆ పచ్చివాసన వెళ్ళిపోతుంది. సో ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ ఒకసారి మూత తెరిచి చూద్దాం. సో కలర్ చేంజ్ అయింది కదా, చూడండి ఇక్కడనే కట్ అయిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మనము ఎగ్స్ అన్నీ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, మీకు ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. నేనైతే 4 తీసుకున్నాను. ఇక్కడ వీటిని కదపకుండా మూత పెట్టేద్దాం. ఏం చేయొద్దు, కొద్దిసేపు అలాగనే ఉంచేద్దాం, స్టీమ్ కుక్ అవుతుంది. సో ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ సీ ఈ విధంగా ఉంది కదా, నెమ్మదిగా టర్న్ చేసేసుకోండి. ఈ విధంగా చూపించినట్టుగా మొత్తం కూడా టర్న్ చేసేసుకోవాలి. ఏంటంటే మొత్తం మిక్స్ చేసామంటే చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. ఈ విధంగా చేసామంటే అంటే ఎక్కువ ముద్దలాగా బాగుంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు టర్న్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, చూడండి అలాగా. సో ఈ స్టేజ్లో మనం ఏం చేద్దామంటే కట్ చేసుకున్న బాయిల్డ్ కట్ చేసుకున్న పొటాటోస్, అదేవిధంగా సోయా చంక్స్ వేసుకుందాం. సోయా చంక్స్ డిఫరెంట్ కర్రీస్ కూడా చేయొచ్చు, అది మళ్ళీ ఒక నెక్స్ట్ కమింగ్ సూన్ వీడియోస్లో మీకు చూపిస్తాను.
నేను ఈరోజు ఈ విధంగా ట్రై చేశాను సోయా చంక్స్. ఉత్త ఎగ్ కర్రీ అంటే ఎగ్ బుజ్జి తిని చాలా బోర్ అవుతుంటుంది, ఇట్లా సోయా చంక్స్ వేసుకొని చూడండి, చాలా అంటే చికెన్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. సో ఈ స్టేజ్లో మనం ముందుగా ఉప్పు మాత్రము యాడ్ చేసుకోవద్దండి, మసాలా కూడా యాడ్ చేసుకోవద్దండి. ఎగ్ వేసిన తర్వాత ఏంటంటే అక్కడక్కడే ఉండిపోతుంది. ఈ విధంగా అన్నీ ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకున్నారంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి మసాలాలన్నీ. సో పసుపు, కారం, సాల్ట్ అన్నీ కూడా ఈ స్టేజ్లో వేసేసుకోండి. మనం చూపించినట్టు ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. గరం మసాలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. గరం మసాలా అంటే ఏమో కాదండి, మనం ఉన్న స్పైసెస్ అన్నిటినీ ఒక్కొక్క క్వాంటిటీలో అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు యాలకలు అంటేనే మోర్ ఫ్లేవర్, సో ఆ మోర్ ఫ్లేవర్ని మోర్గా కొన్ని తీసుకొని మిగతావన్నీ కొన్ని కొన్ని క్వాంటిటీలో తీసుకొని బాగా రోస్ట్ చేసేసుకొని పౌడర్ పెట్టుకుంటే అదే గరం మసాలా. సో చూపించింది కదా, కొంచెం గరం మసాలా, కొరియాండర్ పౌడర్ దండిగా. సో వీటిని బాగా మిక్స్ చేయాలి. ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ స్టేజ్లో సాల్ట్ వేయండి. ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఏంటంటే ఆ మసాలా దిగేయాలి కదా. ఆల్రెడీ ఆనియన్స్లో సాల్ట్ ఉంటుంది, ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేయంగానే వాటర్ వదులుతుంది. సో అప్పుడు ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవడమే. సో ఏం లేదు చూడండి, ఎంత తక్కువ వెజిటేబుల్స్తో మనము ఎంత మంచి డిష్ తయారు చేసేసుకున్నామో. ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్, ఇవే కాదు ఈ కూరగాయలు కాదు వెరైటీ కూడా ఉపయోగించవచ్చు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. Like, share, comment. Please subscribe to my channel. Thank you so much.